జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుక యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము ద్వితీయ స్కంధములో సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ చెబుతూ ఉన్నాడు, ఓ మహర్షులారా, శ్రీసుక యోగీంద్రుడు పరీక్షిన్నరేంద్రుడితో చెబుతూ ఉన్నాడు, ఓ రాజా, మహానుభావులైనటువంటి మునులందరూ జన్మను పొందినందుకు పరమ ప్రయోజనమైనటువంటి శ్రీమన్నారాయణున్నే ఉపాసన చేస్తూ ఆ భగవంతుడినే స్మరిస్తూ ఆ పరమాత్మ యొక్క గుణములనే చెప్పుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఓ మహారాజా, ఈ మునులంతా శాస్త్రములో చెప్పబడినటువంటివే చేస్తారు, చేయకూడనటువంటి పనులు చేయరు. అయితే ఓ రాజా, ద్వాపరాదౌ ద్వాపరయుగ ప్రారంభములో మా నాన్నగారు వ్యాసమహర్షి నాకు ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంమితం ఈ భాగవత పురాణాన్ని ఉపదేశం చేశారు. నేను వేదముతో పాటు భాగవత పురాణాన్ని నేర్చుకున్నాను మా నాన్నగారి దగ్గర. ఓ రాజా, నేను నిరంతరము భగవదనుసంధానమే చేస్తూ ఉండేవాడిని, అయినా ఆ భగవానుని యొక్క దివ్యమైనటువంటి లీలామృతానికి బాగా ఆకర్షితుడనై ఆనాటి నుండి నిరంతరము నేను భాగవతాన్నే అధ్యయనం చేస్తూ ఉన్నాను. భాగవతం అనేటటువంటిది సాక్షాత్తుగా పరమాత్మ నుండే ఆవిర్భవించింది. ఓ పరీక్షిన్నరేంద్ర, భాగవతము ఆ భగవానుని యొక్క స్వరూప రూప గుణ విభూతులన్నింటినీ కూడా ప్రతిపాదిస్తుంది. ఏదో ఒక ప్రయోజనాన్ని కోరి చేసిన ఈ అధ్యయనము, భాగవత అధ్యయనము, దానిని కూడా వారు పొందుతారు. అంతేకాకుండా పరమాత్మనే ప్రయోజనంగా పెట్టుకున్నటువంటి నేను కూడా ఆ భాగవత అధ్యయనమే చేస్తూ ఉన్నాను. మోక్షకామునకును మోక్షంబు సిద్ధించు భవభయంబులెల్ల బాసిపోవు. ఓ రాజా, మోక్షము కావాలంటే మోక్షాన్ని ఇస్తుంది ఈ భాగవత అధ్యయనము. లేదు, ఈ సంసార తాపత్రయముల నుండి విముక్తిని కోరుకునేటటువంటి వారు అభయస్థితిని పొందాలి అని అనుకునేటటువంటి వారికి కూడా ఆ స్థితిని అనుగ్రహిస్తుంది ఈ భాగవత అనుసంధానము. ఓ రాజా, నువ్వేమో పరమపురుషుడైనటువంటి మహాపురుషుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి భక్తుడవు, అందుకే తదహం తేభిధాస్యామి, నేను నీకు ఈ భాగవతాన్ని ఉపదేశం చేస్తా, నేను నీకు ఈ భాగవతాన్ని ప్రవచిస్తా, నేను నీకు ఈ భాగవతాన్ని వినిపిస్తా. ఓ మహారాజా, ఇది ఈ భాగవతాన్ని శ్రద్ధగా వినేటటువంటి వారికి మోక్షప్రదుడైనటువంటి శ్రీమన్నారాయణుని యందు శ్రీకృష్ణ భగవానుని యందు భక్తి కలుగుతుంది అంటూ శ్రీసుక యోగీంద్రుడు పరీక్షిన్నరేంద్రుడికి చెబుతూ ఉన్నటువంటి విషయాన్ని సూతమహాముని శౌనకాది మహర్షులకు తెలియచేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.
ఓం అస్మద్గురుభ్యో నమః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరి మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేనంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన, మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఇమెయిల్ ఇస్తే మీ ఇమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో 1 రామాయణ శ్లోకం, 1 గీతా శ్లోకం, 1 విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో 1 సంపూర్ణ రామాయణ పారాయణ, 33 శ్రీమద్ భగవద్గీతా పారాయణ, 24 శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ.